మద్యం వ్యాపారం చేయాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆలోచనలు దుర్మార్గమని వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు మద్యాన్ని నియంత్రిస్తానన్న చంద్రబాబు ఇప్పుడెందుకు మాట మార్చారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నట్లు జీవో ఇచ్చారని, అయితే ఇప్పటికీ ఒక బెల్ట్ షాప్ కూడా రద్దు కాలేదని ఆమె గుర్తు చేశారు. గుర్తొస్తూనే ఉంది, చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో మద్యం వల్ల గ్రామాల్లో ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు, కుటుంబాలు ఎట్లా విచ్ఛిన్నం అయిపోతున్నాయి, మద్యానికి బానిసలై సంపాదించుకున్నదంతా తగలేస్తున్నారు మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఇది ఎంత భారంగా మారింది అనేటటువంటిది గంటల కొద్దీ లెక్చర్లు ఇచ్చారు. అదేవిధంగా సమాజంలో నేరాలు పెరగడానికి మద్యం ఎట్లా కారణమవుతుందో ఆయన కథలు కథలుగా చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామని, మద్యానికి సంబంధించినంత వరకు మహిళలకి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, జీవో అయితే కంటి తుడుపుగా ఏదైతే మొదటి 5 సంతకాల్లో ఒక సంతకం అని చెప్పన్నారు, బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తూ సంతకం పెడతానన్నారు. అసలు అనధికారం, బెల్ట్ షాపులు అంటేనే అనధికారం, అనధికారికంగా ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తూ